పోయినారు. ఆ పార్టీ నేనన్న స్టేక్ హోల్డర్స్ అంటే ఆ పార్టీ ఉంటేనే మాకు బతుకులు ఉంటాయనుకునే ఒక సెక్షన్ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోయినా, చంద్రబాబు నాయుడు గారు జైలు బయట లేకపోయినా లేదా బయట తిరగకపోతే మేము అసలు ఏమవుతామని అనుకునే ఒక సెక్షన్, ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ బాగా బలంగా ఉండే సెక్షన్. ఆ ప్రయోజనాలు ఎవరి ప్రయోజనాలు అయితే ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నాడో వాళ్ళు మొత్తం నిన్న ఆ స్టేడియంలో కనపడతారు. అక్కడ ఎవరు పేదలు ఉండరు, అక్కడ ఎవరు నిజంగా అట్టడుగు వర్గాల నుంచి పైకి వచ్చిన బాగుపడిన వాళ్ళు ఉండరు. ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో చూడాలంటే నిన్న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో కనపడింది. ఎవరు ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది, ఆ రిప్రజెంట్ చేస్తుంది అని భావించే వాళ్ళు వాళ్ళంతా అసలు ఎక్కడున్నారు అంటే ఈ స్టేట్లో కాదు, బయట ఎక్కడ ఉంటారు. అలాంటి వాళ్ళు అక్కడికి వచ్చి చేసిన ఒక ప్రదర్శన, అసలు వాళ్ళకి అసలు జనాన్ని ఏమనుకుంటున్నారో అర్థం కావట్లే ప్రజలను. కానీ ఆ స్టేడియంలో వాళ్ళు నడిచిన విధానమో లేక మార్చ్ ఫాస్ట్తో సహా వాళ్ళు చేసింది చూస్తే, ముందుకొచ్చి బోర్ల పడడం అంతా రిహార్సల్ చేసి చేసినట్లేదు. ఒక వెల్ రిహార్స్డ్ స్పోర్ట్స్ ఈవెంట్ ఎక్కడన్నా జరిగితే లేదా ఒక కన్సర్ట్ కానీ ఇంకోటి జరిగితే దాంట్లో ముందే ప్రిపేర్ అయ్యి రిహార్సల్స్ చేసి వచ్చిన వాళ్ళు చేసిన ఈవెంట్ లాగా అది కనపడతంటే, అంటే ప్రజల్ని ఏమనుకుంటోంది ఈ పార్టీ? అందులో పోయి పోయి ఈ ప్రదర్శన ఎక్కడ? తెలంగాణలో. అంటే నీకు బలం అక్కడ ఉందనే మరి పోటీ చేయొచ్చుగా. కరెక్ట్, మళ్ళీ ఈరోజు చూస్తే లేదు లేదు మేము అక్కడ పోటీ చేయట్లేదని ఇది ఒకటి. సరే, అక్కడ ఆ స్టేట్లో మరి ఏమవుతుందో ఇక్కడ వాళ్ళకి అందరికీ మనకు ఆశ్చర్యం వేసేదంటే, హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని వర్గాల వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. అంటే వీళ్ళ ఈ తెలుగుదేశం పార్టీ మీద ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తున్న వర్గం వాళ్ళ పట్టు అనండి లేదా వాళ్ళే ప్రపంచంలో అందరికంటే మాదే, మా ఇంట్రెస్టే దేశం ఇంట్రెస్ట్ లేదా రాష్ట్రం ఇంట్రెస్ట్ అనుకునే స్వభావం, దాన్ని రుద్దగలిగిన కెపాసిటీ అనండి. నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఆ ఓట్లు ఎక్కడ దెబ్బతింటాయో అనే అనుమానమో భయమో అక్కడ వివిధ పార్టీల్లో ఉందేమో అని అనిపిస్తుంది. దానికి ఈయన క్రిమినల్ కేసులో ఉన్నాడనే విషయం, చంద్రబాబు క్రిమినల్ కేసులో ఉన్నాడనే విషయం కూడా కాసేపు పక్కన పెట్టేసి వాళ్ళు ఆయనకు మద్దతుగా నోరు విప్పగలుగుతున్నారంటే దాని వెనక వీళ్ళ మేనేజ్మెంట్ కెపాసిటీ ఎంత ఉందనేది అర్థమవుతుంది. వీళ్ళు ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయగలరు అనిపిస్తుంది అర్థమవుతుంది. అక్కడున్న మొత్తం దీంట్లో సోకాల్డ్ ఆంధ్ర నుంచి పోయి సెటిల్ అయిన సెటిలర్స్ అనే వాళ్ళే ఉంటే వాళ్ళల్లో ఈ పర్సెంటేజ్ ఎంత, మిగిలిన వాళ్ళ అవసరం ఉండదా అక్కడ రాజకీయ పార్టీలకు, లేదా చంద్రబాబు గురించి ఆయన బ్రహ్మాండంగా పనిచేసుకునే వాళ్ళు ఇంతమంది ఉంటే ఆయన అంత వర్స్ట్ పాలకుడు ఎవడూ లేడు, తన ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలే అనుకొని అడ్డంగా దోచుకునేవాడు అనుకునేవాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ ఓట్లు అవసరం లేదా, వాళ్ళ మనోభావాలు పట్టించుకోరా, ఆ ఆలోచన కూడా అక్కడ ఉన్న వివిధ ప్లేయర్స్ రాజకీయ నాయకులకు రావట్లేదు, పార్టీలకు రావట్లేదంటే అక్కడ కూడా వీళ్ళ మేనేజ్మెంట్ కెపాసిటీస్ ఎంత అనేది అర్థమవుతుంది. ఇంత చేసి అక్కడికి పోటీ చేస్తున్నారంటే చేయట్లా, ఇది ఒక పార్ట్. అక్కడ జరిగింది చూస్తే అక్కడ వచ్చిన వాళ్ళు రిప్రజెంట్ చేసే సెక్షన్స్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు అక్కడి నుంచి? ఒకరిని అభిమానించడం తప్పులేదు, మనకు కావాల్సిన వాడు నిజంగా ఏం చంద్రబాబు నాయుడు గారిని అభిమానించకూడదని మేము ఎందుకుంటాం, ఆయనకు అభిమానులు ఉండొచ్చు. అభిమానించే వాళ్ళు ఎవరు,
వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఏంటివంటే, ఆయన్ని అభిమానించేవాళ్ళు, ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, ఆయన నుంచి ప్రయోజనం పొందుతున్న వాళ్ళు ఎవరనే వాళ్ళ క్రీమ్ అక్కడ కనపడింది అంటే, ఆయన ఏ వర్గాలను రిప్రజెంట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ అనేది అక్కడ స్పష్టంగా కనపడుతుంది. అంతకుముందు కనపడే వాటిలో కానీ ఇక్కడ అమరావతి ఉద్యమంలో అని తీసుకుందాం, ఎక్కడ పోయినా అవే కనపడుతుంది. ఈ డ్రామాలు దేశమంతా వేస్తున్నారు, మొన్న ఎవరో చెప్తున్నారు అక్కడ పోయి అయ్యప్ప దర్శనానికి పోయినారట, ఆ స్టెప్స్ దగ్గర ఎక్కుతుండగా ఉన్నట్టుండే 10 మంది సంచుల్లోంచి ప్లకార్డ్స్ తీశారట, అదే రాసినవి ప్రింట్ చేసినవి, వీఆర్ విత్ ఏదో సిబిఎన్ అనో సంథింగ్, అవి పట్టుకుని 10 మంది నిలబడినారు, ఎవరో క్లిక్ చేశారు, అది సోషల్ మీడియా సర్క్యులేట్ చేస్తారు. దీనివల్ల ఏమన్నా అవుతుందా? నేను ఎందుకు చెప్తున్నామంటే, ఎన్నికలు ఒక 150 రోజుల్లో 120 రోజుల్లో రాబోతున్నాయి స్టేట్లో. ఎన్నికలు రాబోతున్నాయి 150 రోజుల్లో 120 రోజుల్లో. వైఎస్ఆర్సీపీగా మా పార్టీ మేమేం చేశామో చెప్తూ చేస్తూ కంటిన్యూ చేస్తూ ప్రజల్లో మమేకమై ఓ పక్క ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా పోటీ వచ్చేవాళ్ళు ఎవరొచ్చినా సరే ఆ రంగంలో అక్కడ ఏం చేయగలరు అక్కడ రావాలి, మాకు కావాలి పోటీ. పోటీ ఎలాంటి పోటీ కావాలా? హెల్దీ స్ట్రైట్ ధర్మయుద్ధం చేసేవాళ్ళు కావాలా? వచ్చి మేము చేసామని చెప్పగలగాల? ఎందుకంటే అంతకుముందు అధికారంలో ఏడ్చారు కాబట్టి 14-19 మధ్య. ఇదిగో ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి చేయట్లేదు అని చెప్పాలా? మేము మళ్ళీ వస్తే ఇచ్చేస్తామని అలా 14-19 మధ్య నువ్వు ఉన్నప్పుడు చెప్పినవన్నీ గుండుసున్నా చుట్టి ఎగనామం పంగనామాలు పెట్టిన చంద్రబాబు నాయుడు, మళ్ళీ మేనిఫెస్టో చూస్తే ఎవరు అడుగుతారో అని చెప్పి దాన్ని వెబ్సైట్లోంచి తీసేసిన చంద్రబాబు నాయుడు, ఆ రోజు ఆయనతో కలిసి నేను పూచి దీనికని చెప్పి